మా ఇంటి గుమగుమలు మీ ఇంట్లో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి గుమగుమలు. ఈ రోజు మనం చాలా హెల్తీ అయిన కుసుమలు, వీటిని ఇంగ్లీష్ లో సాఫ్ట్ఫ్లవర్ సీడ్స్ అని అంటారు, వీటితో టేస్టీ అండ్ హెల్తీ అయిన పచ్చి పులుసుని చేసుకోబోతున్నాం. ఇది అలాంటి ఇలాంటి పచ్చి పులుసు కాదు, ఈ పచ్చి పులుసులో వేసే కుసుమలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కొన్ని హెల్త్ బెనిఫిట్స్ చెప్పాలంటే, కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, హార్ట్ అటాక్ ఛాన్సెస్ ని తగ్గిస్తుంది, మరియు ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మరి లేట్ చేయకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. మొదటిగా ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని ఈ విధంగా కడిగి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పులో కుసుమలను తీసుకోవాలి. చూడండి, కుసుమలు ఈ విధంగా వైట్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు ఈ కుసుమలని లో ఫ్లేమ్ మీద స్లోగా కలుపుతూ ఈ విధంగా 5 నుంచి 10 నిమిషాల వరకు సాటే చేసుకోవాలి. మనకి మార్కెట్లో కుసుమల ఆయిల్ కూడా దొరుకుతుంది. సీడ్స్ విధంగానే దీని ఆయిల్ కూడా చాలా బెనిఫిషియల్. 5 నుంచి 10 నిమిషాల తర్వాత కుసుమలు ఈ విధంగా అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒకటి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టిప్, కుసుమలని ఫ్రై చేసుకునేటప్పుడు కుసుమల కలర్ చేంజ్ కాకుండా చేసుకోవాలి. ఒకవేళ మీరు కుసుమల కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే కుసుమలు చేదుగా అయ్యి మన పచ్చి పులుసు కూడా చేదుగా అవుతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కుసుమలని ఈ విధంగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని ఒక స్ట్రైనర్తో బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. దీనివల్ల మనకు ఈ రెసిపీకి యూస్ఫుల్ అయ్యే లిక్విడ్ మొత్తం బౌల్లోకి వచ్చేస్తుంది, మరియు మిగతాది మనకు ఈ రెసిపీకి యూస్ కాదు. ఇప్పుడు ఈ లిక్విడ్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసంని వేసుకోవాలి. ఈ రెసిపీని మీరు 15 నిమిషాలలో ప్రిపేర్ చేసుకుని మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో టేస్ట్కి తగినంత కారం, టేస్ట్కి తగినంత ఉప్పును వేసుకోవాలి. మీరు ఉప్పు ఇంకా కారం చింతపండు పులుసుని బట్టి మీకు అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులో అన్నీ పచ్చివే వేసుకుంటాం కాబట్టి ఈ రెసిపీకి పచ్చి పులుసు అని పేరు వచ్చింది. తర్వాత ఒక బౌల్లో ఆనియన్స్ని ఈ విధంగా నలుపుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్గా ఇందులో వేయడానికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని అందులో 2 ఎండిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ సాజీరా, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు మరియు సాజీరా చిటపటలయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు మరియు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా సాటే చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చి పులుసులోకి వేసుకోవాలి. అంతే, మన కుసుమల పచ్చి పులుసు రెడీ. ఈ రెసిపీని మీరు 15 నిమిషాలలో ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా మరియు హెల్తీగా తినేసేయచ్చు. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి.
మరియు మీకు ఈ ఛానల్లో నెక్స్ట్ ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.